ఇదేనా ప్లేటర్లు ఇదేంటలే డేయ్ ప్లేటర్ బాబా ఇల్లేదేనా ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా సర్లేండి పిల్లరా ఆ నేనే బాలాజనయ్యా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే ఒక కేస్ స్టడీ చేస్తున్నా నాకు డౌటే బావా ఆ ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికెట్ చూపిస్తానయ్యా సర్లే నమ్ముతా ఎలా బాబు ఇంతకి కేసు ఏంటంటే నాకు అట్టి తోటం అందులో రోజు ఒక అతికెలు మాయవుతుంది అని చెదగొట్టేశాను అది కేసు ఏంటంటే నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయ్యా ఓ సింతే కదా నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా సెక్షన్ 503-904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో నాలుగు సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా అయితే పీజీ ఇచ్చే బావా ఎందుకండి ఏంటి బావా ఫీజు ఏంటి వద్దా ఫీజు వద్దంటున్నావు బావా పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి మోకాలంటకు నువ్వు నోరు ముయ్యవే ఫీజు అంటే అదేమన్నా 100,000 అనుకున్నావా అల్లరి చేసే పిల్లడికి బెల్లముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు ఎదవా మహామహా మాటర కేసులకి 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది గెలిచినాక ఇస్తావా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలవా బావా కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్ కృష్ణ ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోర్టు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకుని పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికాడరా పాత సామాన్లు కొంటాం కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం ద్రోహం చేశాను పాత సామాన్లు కొంటాం ఎరా నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్ ఎంబట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం.